తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ తరపున యాసంగి పంట కేంద్ర ప్రభుత్వం కొనాలని అన్ని నియోజకవర్గాల్లో మండలాల్లో గ్రామాల్లో పెద్ద ఎత్తున ధర్నాకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున రైతు మహాధర్న చేస్తున్నారు. ఈ ధర్నాకి సంబంధించి పూర్తి వివరాలు కరీంనగర్ మేయర్ సునీల్ రావుతో మా కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు యాసంగి పంటను కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ధర్నాలు చేపడుతున్నారు. ఈ ధర్నాకు సంబంధించి మనతో మాట్లాడేందుకు కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ఏ విధంగా ఇప్పుడు ఈ ధర్నా ఉద్దేశం ఏంటి, ఎప్పటి వరకు జరగబోతుంది? తెలంగాణ రాష్ట్రంలో మరి రైతును ఒక రాజుగా చేయాలనే ధ్యేయంతో మరి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, అన్నదాత అరిగోస పడుకుంటూ పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, పండిస్తామంటే సరైన సాగునీరు లేక, మరి కరెంటు సరిగ్గా వసతి లేక ఎన్నో కష్టాలు పడ్డ రైతును మరి 7 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో సాగునీటి రంగాన్ని మెరుగుపరచడం కానీ, మరి రైతులకు 24 గంటల వ్యవసాయ విద్యుత్ ఉచ్చవిద్యుత్ ఇవ్వడం కానీ, మరి పండించిన పంటలను మరి తమ పండించిన చోటనే ఏ ఊర్లో ఆ ఊర్లో కొన్ని ఏర్పాటు చేసి మరి ఇవన్నీ చేస్తూ ఉంటే మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఏదైతే యాసంగి పంటను మేము కొనలేము, బాయిల్ డ్రెస్ మేము కొనలేము, కాబట్టి మీరు పంట వేయొద్దు అనే విధంగా మరి వారు ఏ విధంగా అయితే మమ్మల్ని రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి రైతులందరూ కూడా మరి ఒక ఏకతాటి పైకి వచ్చి మరి ధర్నా కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎందుకంటే మన భారతదేశమే వ్యవసాయం మీద ఆధారపడేటువంటి దేశం. మరి వ్యవసాయంలో రైతాంగం దాదాపు 70% మంది ఇప్పటికి కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న వారు పరోక్షంగా ప్రత్యక్షంగా. మరి అటువంటి వారిని ప్రోత్సహించాల్సింది పోయి మరి కేంద్ర ప్రభుత్వం ఒక కమర్షియల్ యాక్టివిటీని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఒక వ్యవసాయాన్ని కూడా ఒక కమర్షియల్గా ఆలోచిస్తూ మరి పండించిన పంట కొంటే మరి మా దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంది మరి దీన్ని ఏం చేయాలని ఆలోచన చేయకుండా మరి రైతును ఆదుకునే తందుకు ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నా తప్పులేదు. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ తీసుకెళ్తూ ఉన్నారు, మరి మార్కెట్లు బంద్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మరి అన్ని పరిశ్రమలు ప్రైవేట్ వారికి దారత్వం చేస్తూ ఉన్నారు. మరి వ్యవసాయాన్ని కూడా ఆ విధంగా చేసి ఆలోచన చేస్తే చాలా దురదృష్టం ఇది. ఎందుకంటే పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాల్సిన బాధ్యత, కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. గిట్టుబాటు ధర నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం, మరి బియ్యం కొనేది కేంద్ర ప్రభుత్వం. అటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు చేతులు చేసి మేము యాసంగి పంటను కొనలేము, రైతాంగం రైతులు ప్రత్యామ్నాయం ఆలోచించుకోవాలని చెప్పేసి ధోరణి చెప్తా ఉన్నారు చాలా దురదృష్టకరం. దానికి వ్యతిరేకంగా ఈరోజు మేము ధర్నా చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ రైతుల యొక్క ఆత్మఘోషను, రైతుల యొక్క ఆర్తనాదాలను విని తప్పకుండా కూడా యాసంగి పంటను కూడా మరి తప్పకుండా కొనాల్సిన బాధ్యత ఉందని చెప్పి గుర్తియడానికి ఒక ధర్నా కార్యక్రమం చేస్తాను. కాబట్టి తప్పకుండా కూడా మరి పునరాలోచించాలి కేంద్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయదారులను ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు బంధు ఇవ్వడం కానీ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు బీమా కల్పించడం కానీ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వడం కానీ, దేశంలో ఎక్కడ లేని విధంగా సాగునీటి రంగాన్ని మరి బ్రహ్మాండంగా కల్పించడం కానీ ఇవన్నీ కూడా వారు చేస్తూ ఉన్నారు. మరి మీరు చూస్తూ ఉన్నారు ప్రతి ఊర్లో కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఏ రైతు కూడా ఊరు దాటి రావద్దు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మీద పడద్దు అనే ఆలోచనతో వారు చేసి ఇన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉంటే, మరి రైతు పండించిన పంటను కొనుగోలు చేసి మరి రైతు బ్యాంకులో అకౌంట్ 2-3 రూపాయలు వేస్తూ ఉంటే, మరి ఇవన్నీ చూసి ఒక రాజకీయ యాంగిల్లో, ఎందుకంటే రైతాంగం మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ వెంట ఉంటుంది, రైతులు మొత్తం టీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తున్నారు ఒక దురాలోచనతో మరి ఒక ఈ విధంగా దుర్మార్గంగా ఆలోచన చేయడం, యాసంగి పంటను కొనమని చెప్పడం నిజంగా చాలా దుర్మార్గం. కాబట్టి ఇప్పటికైనా కనువిప్పు కలగాలి కేంద్ర ప్రభుత్వం. తప్పకుండా కూడా యాసంగి పంటను కొనేంత వరకు కూడా రైతుల పక్షాన రైతులతో సహా కలిసి టీఆర్ఎస్ పార్టీ మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు తప్పకుండా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతుంది. రాష్ట్ర ఇప్పుడు ఏదైతే రాష్ట్ర రైతులు అయితే కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. నిన్న ఏదైతే బీజేపీ ధర్నా కూడా చేయడం జరిగింది, కలెక్టర్లను కూడా ముట్టడి చేయడం జరిగింది. అయితే ఇటు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు వానాకాలం పంటను కొంటలేరని చెప్పేసి మాత్రం రైతుల్లో ఒక కన్ఫ్యూజన్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి కూడా బీజేపీ నేతలు ఉన్నది. దీనిపైన ఈరోజు ఇప్పుడు రాష్ట్ర నేతలు మాత్రం ఏదైతే టీఆర్ఎస్ పార్టీ తరఫున ధర్నాలు చేస్తుండే ఏదైతే యాసంగికి సంబంధించి ఈ అంటే ఈ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి రైతులకు ఏం చెప్తారు? అసలు బీజేపీ వాళ్ళు ఎందుకు ధర్నా చేసిండో బీజేపీ వాళ్ళకి అర్థమై ఉండాలి. బీజేపీ వాళ్ళు నిన్న చేసిన ధర్నా వారికి అర్థం లేనటువంటి ధర్నా, వారికి ఏమాత్రం కూడా అవగాహన లేకుండా చేసినటువంటి ధర్నా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు ఇప్పటికే 100,000 మెట్రిక్ టన్నులకు పైగా మరి ధాన్యం కొనుగోలు చేసిన జరిగింది. ఇప్పటికే దాదాపు 1,000 కోట్ల రూపాయల పంట కొనుగోలు చేస్తూ ఉండేది, ఇంకా కోతలు కూడా పూర్తి కాలేదు. రైతులు పండించిన ప్రతి గింజా కొంటామని చెప్పి వారు విశ్వాసం కల్పించినాం. గతంలో కంటే కూడా కొనుగోలు కేంద్రాలు ఇంకొక పెంచినాం, సంఖ్య పెంచినాం గత పంట గతంటే కూడా. మరి ఇవన్నీ కూడా తెలియకుండా రైతులను తప్పుదో పట్టించినందుకు కొనుగోలు చేయడం లేదు. ఎక్కడ ఏ రైతు కూడా రోడ్డు ఆందోళన చేయడం లేదు, ఎక్కడ ఏ రైతు కూడా మరి
ఎకర ధాన్యం కొనుగోలు జరగలేదని చెప్పి ఇక్కడ ఇబ్బంది పడడం లేదే. రైతులు సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే వారికి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది కేసీఆర్ గారి మీద. రైతులను ఆదుకుంటాడు, రైతులకు ఏ విధంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాడు విశ్వాసం ఉంది కాబట్టి ఏ విధంగానన్నా ఒక తప్పుదో పట్టేయాలి, అబద్ధాలు ప్రచారం చేయాలి. అబద్ధాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వారు ఎప్పుడు కూడా వాస్తవాలు చెప్పే ధైర్యం చేయరు, వాస్తవాలు చెప్పే ఆలోచన వారు చేయరు. ఎప్పుడు కూడా అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ తప్పుదో పట్టించి, ప్రజలను తప్పుదో పట్టించి రాజకీయం పబ్బం గడపడానికి మాత్రమే వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయి, తప్పితే మరి రాజకీయ పరంగా వారికి నిర్ణయాలు ఉండవు. ఇవన్నీ కూడా వారిని తప్పు, ఎందుకంటే బీజేపీ వాళ్ళు చేసిన ధర్నాకు ఇక్కడ రైతులు రాలేదు, బీజేపీ వాళ్ళు చేసిన ధర్నాకు ఇక్కడ రైతుల మద్దతు లేదు, బీజేపీ పార్టీకి రైతుల మద్దతు లేదు. ఇవన్నీ దృష్టి ఉంచుకొని రైతులను తప్పుదో పట్టిస్తుందికే రైతులను ఇప్పుడు పంట కొనుగోలు చేయకుండా రైతులు రోడ్ల మీదకి ఎక్కాలి, రైతులు ఆందోళన చేయాలి అనే ఆలోచనతో ఈ యాసంగి పంటను కొనడానికి వాళ్ళు నిర్వహించారు. కాబట్టి తప్పకుండా బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచైనా సరే యాసంగి పంటను కొనేంత వరకు కూడా రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే బీజేపీ చేసిన ధర్నాలు అనేటి అర్ధరహితం. ఏదైతే వానాకాలం పంటను మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని చెప్పేసి అనవసరంగా దాన్ని ఒక రాజకీయ పబ్బం గడుపుకునేందుకు బీజేపీ నేతలు నిన్న ధర్నాకు దిగారని చెప్పేసి యాసంగి పంటలో ఏదైతే ఈ ధాన్యం కొనుగోలు చేసేంత వరకు మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ధర్నాలు రాస్తారోకలు చేస్తామని చెప్పి చెప్తున్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఉపేక్షించేది లేదని చెప్పేసి కూడా మేయర్ సునీల్ రావు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అంజిత్ సత్యనారాయణ, సిబిఆర్ న్యూస్, కరీంనగర్ కలెక్టరేట్ నుండి.